హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కడియం అబ్బాయి ఛానల్. మీరు చూస్తున్న మొక్కల్ని అపోలో పైకస్ అంటారండి. ఈ మొక్కల్ని రకరకాల డిజైన్స్లోనైతే మనం కట్ చేసి తయారు చేసుకోవచ్చు. మేము తయారు చేసిన మొక్కలు అయితే ఇంకా కొంచెం దగ్గర అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మల్టీలు తయారు చేసామండి. ఈ మల్టీలు అనేవి ఒక మొక్కకి రకరకాల బాళ్ళు అయితే ఇక్కడ ఉంటాయండి. ఒక్కో మొక్కకి ఒక్కో స్టెప్ లెక్క అయితే బాళ్ళు అయితే ఉంటాయి. మీరు చూడవచ్చు. ఇంకో ఇక్కడ ఈ మొక్కకు చూడండి, మీకు కనిపిస్తుంది బాగా. ఇది ఒక్కో స్టెప్ లెక్క ఒక్కో బాల్ అయితే ఉంటుంది. అలాగా ఒకే మొక్కకి దాదాపు 20 నుంచి 30 బాళ్ళు వరకు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఒక బాల్ నుంచి ఇంకో బాల్కి టచ్ అవ్వడం అంటూ ఉండదు. మనం ఎప్పటికప్పుడు ఒక 2 మంత్స్కి ఒకసారి మనం వీటిని ఎదిగిన తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి అందంగా కనిపిస్తాయండి, ఇటువంటి మొక్కలన్నీ కూడా. ఇందులోనే అపోలో పైకస్లోనే మనం కోన్ షేప్లో తయారు చేసినటువంటి మొక్క ఇది. మీరు చూడండి, ఇది హైట్గా అయితే ఉంది. ఇది బ్యాగ్ అయితే 30 బ్యాగ్ సైజు. ఇది ఫైనల్ సైజ్ అండి 30 అనేది. ఇందులోనైతే దగ్గర దగ్గర ఒక 10 అడుగులు 11 అడుగుల వరకు అయితే ఈ కోను హైట్ అయితే ఉంటుంది. ఇంతకన్నా హైట్ ఉన్న మొక్కలు అయితే ఉన్నాయి. ఇది ఇది అయితే ఇంత హైట్ అయితే ఉంది. ఇది కోన్ షేప్ అండి. కోన్ షేప్ కూడా మనం అపోలో పైకస్లోనే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ బాల్ అండి. ఇది సింగిల్ రౌండ్ బాల్. ఇది పెద్దగా వెడల్పుగా చేసి బాల్ అయితే కొంచెం ఒక ఇడ్లీ షేప్లోనైతే తయారు చేయడం అయితే జరిగింది. అలా ఈ విధంగా ఈ అపోలో పైకస్ని ఇలా కూడా తయారు చేసాము. చూడండి, మొక్క కొంచెం బాన్సర్లా కనిపించే హైట్ అయితే ఇట్లా ఉంటుంది. మొక్క కూడా బాగుంటాయండి ఇలాగా. ఇంకా ఆ కోన్ చూడండి, అది ఇంకా బాగుంది. అది హైట్గా ఉంది, కొంచెం షేప్ కూడా బాగా డిజైన్ అయితే చేసాము. ఇటువంటి ప్లాంట్స్ ఎక్కువగా పార్కుల్లోని అలాగే ఫామ్ హౌస్లు అట్లాంటి అపార్ట్మెంట్స్ ఇటువంటి వాటి ముందు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బాగుంటాయండి, డిజైన్ ఇంకా చాలా అందంగా కనిపిస్తాయి ఇటువంటి మొక్కలు. వీటి కాస్ట్లు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఇది 30 సైజు. అలాగే ఈ మొక్క ఏజ్ చూసుకుంటే దగ్గర దగ్గర 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఇది మొక్కను తయారు చేయడానికి దగ్గర దగ్గర 3 ఇయర్స్ అట్లా కటింగ్ చేసి అట్లా అట్లా తయారు చేయడం అయితే జరిగింది 3 ఇయర్స్ దగ్గర. అందువల్ల దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి కాస్ట్లు అయితే. ఇటువంటి ప్లాంట్స్ మేము ప్లాంటేషన్ చేయాలన్నా, అలాగే ప్లాంటేషన్ చేసిన తర్వాత మీరు ప్లాంటేషన్ చేసిన తర్వాత మీ దగ్గర కూడా కటింగ్ చేయాల్సిన ఏమైనా వర్క్స్ ఏమైనా ఉంటే అవి కూడా మేము వచ్చి చేస్తూ ఉంటామండి. మీరు ఫోన్ నెంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇటువంటి కటింగ్ చేసే వర్క్స్ ఏమైనా ఉన్నా సరే మేము చెప్తే మేము వచ్చి చేస్తాము. దానికి ఒక సపరేట్ ఛార్జ్ ఉంటుందండి, అది అంతా కూడా మీరు కాల్ చేసినప్పుడు మాట్లాడి తెలుసుకోవచ్చు. అండ్ ఈ మొక్కలే కాదండి, ఇటువంటి ప్లాంట్స్ ఏవైనా సరే కటింగ్ చేసినా సరే అటువంటి కట్ చేయాల్సిన మొక్కలు అటువంటి అన్నీ కూడా మేము వర్క్ చేస్తూ ఉంటాము. ఇవి వచ్చేసరికి ఇవి లోడా మొక్కలండి, నోడా అంటారు. ఇవి కూడా మల్టీలు తయారు చేసాము. ఇక్కడ స్టెప్స్ లెక్క అక్కడ ఇక్కడ ఇక్కడ అలాగా బాల్లు అయితే దగ్గర దగ్గర కూడా ఒక 20 బాల్స్ వరకు కూడా ఉండేటట్టు తయారు చేసాము. ఈ మొక్కలకి కొన్ని కొన్ని మొక్కలకి కొన్ని తక్కువ ఉన్నాయండి బాల్స్. లోపల అయితే కొన్ని కొన్ని మొక్కలకి అయితే చాలా ఎక్కువ ఉంటాయి బాల్స్, చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మొక్క ఏజ్ దగ్గర దగ్గర 5 to 6 ఇయర్స్ దగ్గర అయితే ఉంటుందండి. చూసారు కదా కింద మన్ను చాలా పెద్దగా ఉంది. ఇటువంటి ప్లాంట్స్ మన దగ్గర మాత్రమే దొరుకుతాయండి. ఇంత క్వాలిటీ క్వాంటిటీ ఉండేది, అటువంటి క్వాంటిటీ కూడా మన దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. ఇటువంటి ప్లాంట్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.